శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ ఆధ్యాత్మిక యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. ఈ శ్రీ ప్లవనామ సంవత్సరం 2021 ఈ నూతన సంవత్సరంలో ముందుగా ఈ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ వారి యొక్క కుటుంబ సమస్యలతో పాటు వారి యొక్క మానసికమైనటువంటి సమస్యలు కూడా తొలగిపోయి అందరూ ప్రశాంతంగా జీవించాలని కోరుతూ ఆ దేవదేవునైనటువంటి పరమేశ్వరుడి అనుగ్రహంతో శ్రీ మహానారాయణుడి అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ముందుగా నేను చెప్పేటువంటి రాశి మేష రాశి. ఈ రాశి కలిగినటువంటి వారికి శ్రీ ప్లవనామ సంవత్సరంలో ఈ రాశిలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటంటే ఈ మేష రాశి కలిగినటువంటి వారిలో అశ్విని నక్షత్రం 4వ పాదములో అలాగే భరణి నక్షత్రము 4వ పాదము కృతిక నక్షత్రము 1వ పాదములో 2వ పాదములో జన్మించినటువంటి వారు ఈ యొక్క మేష రాశికి చెందినటువంటి వారు. ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ సంవత్సర కాలంలో ఆదాయం అనేది 8 భాగాలు, రాజ్యపూజ్యం 4 భాగాలు, అవమానం 3 భాగాలు, ఖర్చు 11 భాగాలుగా నడుస్తూ ఉంది. ఈ రాశి కలిగినటువంటి వారికి రాశి అధిపతి అయినటువంటి గురుడి యొక్క అనుగ్రహం ప్రాప్తం వలన ఈ మేష రాశి కలిగినటువంటి వారికి ఈ నూతన సంవత్సరంలో ఈ 2021 సంవత్సరంలో వీరికి గత ప్రభావంతో పోల్చుకుంటే జరిగిపోయినటువంటి సంవత్సర కాలంలో ఎటువంటి సమస్యలు, ఏ విధమైనటువంటి బాధలు పడుతూ గత 2020 సంవత్సర కాలంలో ఎటువంటి మనుష్యాంతి లేనటువంటి సమస్యలతో సతమతం అవుతూ ఆరోగ్యాల విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ వారి యొక్క ఆర్థిక పరిస్థితి రంగంలో కూడా చాలా వరకు వెనకబడి మానసికమైనటువంటి బాధలతో కృంగిపోయి మనుష్యాంతి లేకుండా జీవనం సాగించినటువంటి పరిస్థితులను మనం చూశాము. ఆ పరిస్థితులతో కనుక పోల్చుకుంటే ఈ నూతన సంవత్సరంలో ఈ మేషరాశి కలిగినటువంటి వారికి చాలా దివ్యమైనటువంటి సంవత్సరంగా ఈ శ్రీ ప్లవనామ సంవత్సరంలో వీరికి అనుకున్న కార్యక్రమాల్లో కానీ ఆర్థిక రంగంలో కానీ చేసేటటువంటి బతుకు తెరువులో కానీ వారికి ఎటువంటి పరిస్థితుల్లో చూసుకున్నా ఈ రాశి కలిగిన వారికి ఒక మహోన్నతమైనటువంటి స్థానాన్ని అవరోధించడానికి ఒక మంచి పొజిషన్ ఏర్పరచుకోవడానికి గతంలో ఉన్నటువంటి రుణ బాధల నుంచి వారు పడినటువంటి సమస్యల నుంచి బయటికి రావడానికి కావాల్సినంత భగవత్ సంకల్పం, అంత తెలివి, అంత దృఢ నిశ్చయం ఈ సంవత్సర కాలంలో వీరికి జరుగుతుందని తెలియపరచవచ్చు. ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ 2020 సంవత్సర కాలంలో కుటుంబీకులలో కానీ అన్నదమ్ముల నడుమ, బంధుమిత్రుల నడుమ ఎటువంటి గత కాలంలో సమస్యలు ఉన్నా వాటిని తీర్చుకోవడానికి కావలసినటువంటి తెలివితో వీరు ఆలోచనలు ఆలోచిస్తారు. వీరి ఆలోచనలు ప్రతిదీ కూడా ఈ సంవత్సర కాలంలో ఆర్థిక రంగంలో కానీ అలాగే ఫైనాన్స్ రంగంలో కానీ ప్రభుత్వ ఉద్యోగ రంగంలో చేసేటటువంటి కొన్ని మార్పులు జరిగేటటువంటి పరిస్థితి ఈ రాశి కలిగినటువంటి వారికి జరుగుతుంది. ఈ రాశి కలిగినటువంటి వారిలో ప్రభుత్వ రంగంలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులు, ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి వారి యొక్క చేస్తున్నటువంటి ఉద్యోగస్తుల సహచరులతో వీలైనంత వరకు కొన్ని కొన్ని విషయాలను సంప్రదించకుండా ఉండటం చాలా మంచిది. అలాగే తమ చేయదలుచుకున్నటువంటి స్థల మార్పిడి అంటే ఉద్యోగాలకు సంబంధించిన కొన్ని ట్రాన్స్ఫర్లు కానీ కొన్ని బదిలీల విషయంలో కానీ అలాగే వారు చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని స్థిరత్వం వైపు నడిపించుకోవడానికి ప్రయత్నం ఏదైతే చేస్తారో అందులో తప్పకుండా వారి యొక్క పరిస్థితులు, ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. ఈ రాశి కలిగినటువంటి వారిలో ఈ 2021 నూతన సంవత్సర కాలంలో ముఖ్యంగా వీరికి కుటుంబం నుంచి మంచి సంకల్పం అనేది దొరుకుతుంది. తమకు సంబంధించిన బంధుమిత్రుల యొక్క ప్రభావం వీరి మీద అధికంగా నరదృష్టి ప్రభావం చూపించినప్పటికీ గత ప్రభావంతో పోల్చుకుంటే అప్పుడు అడుగున పడి బాధపడుతున్నటువంటి సమస్యల నుంచి కూడా రుణ బాధలైతేనేమి, ఆర్థిక సమస్యలైతేనేమి, బంధుమిత్రులతో కలహములు అయితేనేమి వాటన్నిటిని కూడా అది అవరోధించడానికి వాటన్నిటినీ అధిగమించి వారి యొక్క కుటుంబ పొజిషన్లో కూడా తమకు సంబంధించినటువంటి భవిష్యత్తు అయిపోయింది, ఇక మేము ఏమి చేయలేమనేటటువంటి సతికిలు పడినటువంటి పరిస్థితుల నుంచి కూడా మళ్ళా ఒక మంచి పరిత్యన్నం వైపు వీరు అడుగు వేయటానికి ఈ రాశి యొక్క అదృష్ట సంకల్ప ప్రభావం వీరికి ఎప్పుడూ తోడుగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశి కలిగినటువంటి వారిలో ముఖ్యంగా ఉద్యోగదారులతో పాటు వ్యాపారస్తులలో కూడా
గతకాలంతో పడినటువంటి కొన్ని బాధలను కూడా తీర్చుకోవడానికి కావాల్సినటువంటి ప్రత్యామ్నాయాలు వెతుకుతూ నూతన పెట్టుబడుల విషయాల్లో అలాగే కొన్ని పార్ట్నర్షిప్గా చేసేటటువంటి బిజినెస్లో కూడా మంచి వరవడిని సాధిస్తారు. వీరికి బిజినెస్లో పొత్తుతో కూడి ఏ కార్యక్రమం అయితే అంటే తమకు సంబంధించిన బిజినెస్లో నలుగురు ఐదుగురు పార్ట్నర్స్ కానీ కొంత వాటాదారులుగా చేసుకున్నటువంటి పార్ట్నర్స్ విషయంలో కూడా ఒక మంచి లాభసాటిగా కలిగినటువంటి పరిస్థితులు వీరికి చక్కటి రూపంలో ఉపయోగకరంగా ఉంటుందని ఈ రాశి కలిగిన వారికి తెలియజేయవచ్చు. ఈ రాశి కలిగినటువంటి వారిలో చదువుకునేటువంటి విద్యార్థుల్లో కానీ పిల్లల విషయంలో కానీ ఇంకా మంచి చురుకుదనాన్ని అవలంబిస్తూ వారి యొక్క చదువుకు సంబంధించినటువంటి కొన్ని పరీక్షలు కానీ వారు చదువు విషయంలో ఏదైతే గత కొంతకాలంగా జరిగిన సంస్కరణలో కొన్ని పరిస్థితులు అనుకూలం లేకపోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాటికి సంబంధించిన ఒక మంచి ర్యాంకును కూడా విద్యార్థుల్లో కూడా ఈ రాశి కలిగినటువంటి వారు మంచి నూతన ప్రయత్నాలతో చేసేటటువంటి ప్రభావం ఈ రాశి కలిగిన వారికి ఉంటుంది. ఈ రాశి కలిగినటువంటి వారి యొక్క ముఖ్య ఆలోచనలు ప్రతిదీ కూడా కుటుంబస్తులైనటువంటి అమ్మానాన్నలతో సంప్రదించి చేసుకోవటం వలన వీరికి ఒక మంచి జరిగేటటువంటి ప్రభావం కూడా చాలా తప్పకుండా జరుగుతుంది. కానీ ఈ రాశి కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి తల్లిదండ్రుల వలన కాస్త అనారోగ్యం విషయంలో లక్ష్మిని అతిగా ఖర్చు పెట్టేటటువంటి ప్రాప్తం జరుగుతుంది. వారు సంపాదించినటువంటి రూపాయి కొంతమేర కుటుంబ యొక్క ఆరోగ్యాల పరిస్థితులు సరిలేకపోవడం వలన వాటికి సంబంధించినటువంటి వాటిలోనే ఎక్కువగా వీరు సఫర్ అయ్యేటటువంటి ప్రభావం జరుగుతుంది. కనుక అటువంటి విషయంలో తగు జాగ్రత్తగా వర్తించడం ఈ రాశి కలిగిన వారికి చాలా మంచిది. ఈ రాశి కలిగినటువంటి వారి యొక్క ముఖ్య ప్రభావమైనటువంటి వారికి కలిసి వచ్చేటటువంటి ప్రభావితమైనటువంటి మార్గాలు ఏమిటంటే వీరికి నూతన కార్యక్రమాలైనటువంటి నూతన వాహనాల విషయంలో కానీ భూములు కొనుగోలు చేయటంలోనూ కానీ లేదు ఏదైనా ఒక మిషనరీకి సంబంధించిన ఏదైనా ఒక భవిష్యత్తు సంబంధించిన వస్త్ర దుకాణాలకు సంబంధించిన విషయంలో కానీ ఇటువంటి నూతన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటికి వీరు పెట్టేటటువంటి పెట్టుబడి అన్ని విధాలుగా వీరికి మంచి చేకూర్చేటటువంటి విధంగా వర్తిస్తుంది. ఈ రాశి కలిగినటువంటి వారి యొక్క భార్యాభర్తల మధ్య గతకాలంలో పడిన సమస్యల నుంచి కూడా బయటపడేటటువంటి మంచి మార్గం ఆ భగవత్ సంకల్పం ద్వారా వీరికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి కలిగినటువంటి వారి యొక్క ముఖ్య ప్రభావంలో వీరికి ముందస్తు రోజుల విషయంలో కూడా చాలా మంచి జరిగేటటువంటి యోచన, వారు నమ్మినటువంటి దైవం కానీ వారు నమ్మి ఆత్మవిశ్వాసంతో ఏదైతే ఒక కార్యక్రమం చేస్తారో ఆ కార్యక్రమం యొక్క ఫలితం వలన వీరికి గతకాలం నుంచి కూడా పోల్చుకుంటే ఈ కాలంలో వీరికి ఒక మంచి అనుగుణమైనటువంటి సంవత్సరకాలంగా ఈ రాశి కలిగినటువంటి వారికి తెలియజేయవచ్చు. ఈ రాశి కలిగినటువంటి వారి యొక్క ప్రేమికులలో కూడా కాస్త విఫలమైనటువంటి ప్రేమల వలన బాధపడుతూ మనశ్శాంతి లేక కుటుంబ విషయంలో కూడా కొన్ని విషయాలు తెలియజేసుకునే పరిస్థితి లేక తమలోనే తాము ఎన్నో విధాలుగా మానసికంగా బాధపడుతున్నటువంటి సమస్య ఏదైతే ఉంటుందో వాటిని కూడా చక్కదిద్దుకునేటటువంటి పరిస్థితి ఈ రాశి కలిగినటువంటి వారి వారికి జరిగేటటువంటి ప్రభావితమైనటువంటి మార్గం ఈ శ్రీ ప్లవనామ సంవత్సరం. ఈ సంవత్సర కాలంలో ఈ రాశి కలిగినటువంటి వారిలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కానీ ఆర్థిక రంగంలో కానీ వారు తీసుకొని చేసేటువంటి ప్రతి ఒక్క నిర్ణయం కూడా వీరికి ఒక మంచి తేజస్సుని అలాగే నలుగురిలో కూడా ఒక బలాన్ని ప్రేరేపణ చేస్తూ తమలోనే తమ దృఢ నిశ్చయాన్ని ఏర్పరచుకునే విధంగా శత్రువుల నుంచి కూడా అధికమైనటువంటి గెలుపును పొందడానికి ప్రయత్నం చేసేటటువంటి విధానం ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ నూతన సంవత్సరం యొక్క విధి విధానంగా ఉంటుందని తెలియజేయవచ్చు. అలాగే ఈ మేషరాశి కలిగినటువంటి వారిలో భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలతో పాటు ప్రేమికులతో ఉన్న సమస్యలతో పాటు బంధువర్గం నుంచి మాత్రం కొంతమేరకి గతంలో ఉన్న శత్రుత్వాన్ని కలుపుకోవడానికి కాస్త శత్రుత్వం తగ్గే విధంగా స్నేహభావం పెంపొందించుకునేటువంటి విధంగా ఈ రాశి కలిగినటువంటి వారి యొక్క నిర్ణయాలు ముందుకు వెళ్తాయి. ఈ రాశి కలిగినటువంటి వారి యొక్క వ్యాపారస్తుల్లో నూనె అలాగే చెరుకు ఇనుము కాంక్రీటు ఇట్లాగా సిమెంట్ ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి వారు ఇటువంటి కొన్ని కొన్ని ప్రత్యేక రంగంలో ఉన్నటువంటి వారు కూడా ఒక నూతన ఉత్సాహంతో నూతన కార్యక్రమాలని ప్రయత్నం చేయడానికి ఆ యొక్క ప్రయత్నంలో కూడా వీరు విజయం సాధించినటువంటి ప్రభావితమైనటువంటి కార్యక్రమాలు కూడా ఈ రాశి కలిగిన వారు జరుగుతాయి. ఈ రాశి కలిగినటువంటి వారి యొక్క వ్యవసాయదారుల్లో కూడా నూతన పెట్టుబడులు పెట్టడం సకాలంలో వర్షాలు అలాగే సకాలంలో ఈ రాశి కలిగినటువంటి వారికి పంట చేతికంది వారి యొక్క బంధుమిత్రుల యొక్క సహకారాలతో
నూతన యొక్క కార్యక్రమాలలో సాధించి విజయం పొందేటటువంటి ప్రభావం వ్యవసాయదారుల్లో కూడా ఉంటుంది. రాజకీయ నాయకులు, సినీ రంగ, అలాగే టీవీ పరిశ్రమలో పనిచేసేటటువంటి వారికి కూడా నూతన అవకాశాలు దొరికేటటువంటి ప్రభావం జరుగుతుంది. తమ నమ్మి ఎవరినైతే కార్యక్రమంలో ఎవరి ద్వారా అయితే కొన్ని సహకారాలు పొందాలనుకుంటామో వారి నుంచి కూడా సహకారాలు పొందేటటువంటి పరిస్థితులు రాజకీయ వరకు ఉన్నాయి. కోర్టు కేసులు కానీ, అలాగే గత కొంతకాలంలో దాయాదుల మధ్య, అన్నదమ్ముల మధ్య రావాల్సినటువంటి రాకుండా, చేతికి అందాల్సిన అందకుండా ఆగిపోయేటటువంటి పరిస్థితుల నుంచి కూడా వీరు చేజిక్కించుకున్నటువంటి పరిస్థితులు ఈ రాశిగలని వారికి ఉంటుంది. మానసికమైనటువంటి మనుష్యత్వంతో, దృఢనిశ్చయమైనటువంటి ఆలోచనతో ప్రతి ఒక్క విషయంలో కూడా ముందుకు ధైర్యంగా నిర్ణయం తీసుకోవచ్చు. ఎటువంటి విషయంలో కూడా భయభ్రాంతులతో, ఆందోళనతో కూడా పడాల్సినటువంటి అవసరం లేదు. ఒక కార్యం చేయాలనుకున్నప్పుడు ఆ కార్యం మేము చేయాలా వద్దనటువంటి అపనమ్మకంతో కాకుండా ఈ కార్యాన్ని మేము సాధించగలుగుతాము అనేటటువంటి నమ్మకంతో చేసుకుంటే తప్పకుండా వారికి విజయం సిద్ధించేటటువంటి అవకాశం ఈ రాశిగలిని వారి యొక్క దైవానుగ్రహంతో తప్పకుండా జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశిగలిటువంటి వారిలో ఈ రానున్నటువంటి నూతన సంవత్సర కాలంలో, అంటే జనవరి 1వ తారీఖు కానీ 31వ తారీఖు తిథులు, అంటే డిసెంబర్ 31 కానీ జనవరి 1వ తారీఖు తిథుల కాలంలో ఈ రాశిగలిటువంటి వారికి గత కర్మ ప్రభావంతో బాధలు పడే సమస్యలు ఉన్నప్పటికీ, కొన్ని నరదృష్టి కర్మ ప్రభావం కలిగినటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ, వీరు తమకు సంబంధించినటువంటి 3 కానీ, అంటే జనవరి 1వ తారీఖు నుంచి 5 వారాలు కానీ, 7 వారాలు కానీ, 9 వారాలు కానీ ప్రతి ఒక్క మంగళవారం ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేయటం, 150 గ్రాములు నవధాన్యాలు, తర్వాత 150 గ్రాములు యాలుకలు, 150 గ్రాములు పచ్చి పెసర్లు, అలాగే 150 గ్రాములు కందిపప్పు, 5 గుప్పిళ్ళు, 5 పిడికిళ్ళు బియ్యాన్ని ఈ యొక్క 5 కానీ 9 కానీ 7 వారాలు కానీ వీరు తప్పకుండా దానం ఇవ్వటం చాలా మంచిది. అలాగే వీరు ఏదైనా ఒక కార్యంలో చేయదగినటువంటి కార్యాన్ని తెలివిగా, ఓర్పుగా పెట్టుకుని చేసుకోవడం వల్ల తప్పకుండా మంచి జరుగుతుంది. అదేవిధంగా కుటుంబ పరం సంబంధించినటువంటి సమస్యలే కానీ, ఇంకా మీ ఫ్యామిలీ విషయంలో, బంధుమిత్రుల విషయంలో, ప్రేమకు సంబంధించిన, భార్యాభర్తలకు సంబంధించిన, శత్రు బాధలు, అటువంటి ఎన్నో సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు గురువుగారు మా సంబంధించిన సమస్యలకి కొన్ని తగు రెమెడీస్ చెప్పండి గురువుగారిని కూడా కొంతమంది కామెంట్స్లో అడుగుతున్నారు. అటువంటి సమస్యలు ఏమున్నా కూడా మీ యొక్క సమస్యని విప్పడానికి, మీ యొక్క సమస్యకి ఎటువంటి సమస్యతో అయితే మీరు బాధపడుతున్నారో ఆ సమస్యను పరిష్కారం చేయడానికే ఈ శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ ఆధ్యాత్మిక ఒక యూట్యూబ్ ఛానల్ మేము చేస్తుంది. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా కామెంట్స్లో కాకుండా తప్పకుండా మీరు సంప్రదించి మీ సమస్యకు తగు రెమెడీస్ చేర్చుకోవచ్చు.